ఆడుగులపల్లి మండలం నారాయణపుర గ్రామం నా పేరు కొండూర్ రామలింగం ఎర్రమాల చంద్రరామరెడ్డి దాసారం గ్రామం ఆడుగులపల్లి మండలం మా భూమి దౌర్జన్యం ఆక్రమించి మమ్మల్నే రాణిస్తున్న మా భూమికి సాయిబాయి సాదాబాయి నామ చేపించుకున్నాడు రెండోది పోర్జరీ సంతకం చేసి భూమి నా అమ్మినట్టుగా పోర్జరీ సంతకం చేసిండు ఆ పోర్జరీ సంతకం ఫారెన్సిక్ రిపోర్ట్ అక్కడ సూచనలు వాళ్ళు పరీక్ష చేసి పోర్జర్ సంతకం చెప్పిన ఎర్రమాల చిన్నవాడి మోసం అని చెప్పారు మేము ఎక్కడ పోయినా పోలీస్ ఆఫీసర్ మాడుగులపల్లి మండలం పోలీస్ స్టేషన్ కానీ మిర్యాల సిఐ కానీ మిర్యాల డిఎస్పి కానీ నల్గొండ అడిషనల్ ఎస్పీ కానీ నల్గొండ ఎస్పీ కానీ వీళ్ళందరికీ ఎన్ని వినియోగించుకున్నా కూడా వాడు అంతటా పైరవ్ చేస్తుండు వాళ్ళు ఏమంటున్నారంటే మేమేం చేయలేము అంత పొలిటికల్ ప్రెషర్ తెస్తున్నారని చెప్తుండ్రు మాకు సాధపైన క్యాన్సర్ చేసి మా అమ్మ మా క్యాన్సర్ వచ్చి మాకు న్యాయం చేయాలని మా మనవి చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి పొడితే బాగాలేక అవసరపడుతున్నా నిన్న నా గురించి మా అమ్మలు ఆదుకునే నాదుడే కనబడతలేదు న్యాయంగా మాది మాడుగులపల్లి మండలం మా భూమిని దున్నుకుంటున్నాడు మమ్మల్ని రానియట్లేడు సాదాబాయి నామం చేసుకున్నాడు అది క్యాన్సల్ చెప్పించి మా భూమి మాకు ఇప్పి ఇచ్చండి న్యాయం చేయండి మేము అందరు చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకెవరు న్యాయం చేయట్లేరు మేము కలెక్టరేట్కి ఎందుకు వచ్చామమ్మా న్యాయం చేయమని అడగటానికి వచ్చినాం ఎన్నిసార్లు వచ్చారుట్లా మూడు నాలుగు సార్లు వచ్చినామండి కారుణ్య మరణం కోరుతూ వృద్ధ దంపులు దరఖాస్తు చేసుకోవడం విజ్ఞప్తి చేయడం ఇప్పుడు నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు హరిప్రసాద్ సాయి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ని ఒక ఇద్దరు వృద్ధ దంపతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎందుకంటే తమ భూమిపైకి అకారణంగా వచ్చి దొంగ సాదాబాయి నామాలను సృష్టించిన వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు గత కొంతకాలంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్లకు న్యాయం జరగకపోవడంతో విసికి వేసారిన వృద్ధ దంపతులు ఈ రోజు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని కూడా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే మాడుగులపల్లి మండలం నారాయణపూర్ కు సంబంధించిన కొండూరు వెంకటరంగయ్యకి అదే మండలానికి సంబంధించి కనికల్ రెవెన్యూ విలేజ్ లో 148 149 సర్వే నెంబర్లో 3 ఎకరాలు 24 గుంటలు ఉంది. అయితే ఈ 3 ఎకరాలు 24 గుంటల పైకి ఈ ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడో రెవెన్యూ ఉద్యోగి మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి చినరామరెడ్డి అంటే ఎర్రమాడ చినరామరెడ్డి 10 మంది వ్యక్తులతోటి వచ్చి ఇది నాకు సంబంధించింది అని చెప్పేసి ఏదైతే దొంగ పత్రాలు సృష్టించి వీళ్ళని కబ్జాలో ఉన్న వీళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు అన్ని రకాల ప్రూఫ్స్ అధికారులకు విన్నవించారు. దీంతో ఎంఆర్ఓ పంచనామా నిర్వహించాడు. ఎంఆర్ఓ పంచనామాలో కూడా ఇది వీళ్ళదని తెలియదు. అదేవిధంగా అడివర రిపోర్ట్ వీళ్లకు అనుకూలంగానే వచ్చింది. ఏదైతే సాదాబైనామా దొంగ సాదాబైనామా సృష్టించారో అది ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో దానిపైన ఉన్న సంతకం ఈ రైతు సంతకం కాదని కూడా తేల్చారు. అదేవిధంగా నిందితులపై ఎఫ్ఐఆర్ లో అదేవిధంగా పక్క రైతుల వాంగ్మూలం ఇవన్నీ కూడా తీసుకుపోయినప్పటికీ కూడా కలెక్టర్ దాన్ని ఆ సైదాబైనామాను కొట్టేయకపోగా పైగా అతనికి ఎవరైతే ఇప్పుడు అక్రమంగా ఇలా భూమి మీదకి వచ్చి ఉన్నారో వాళ్ళకి సంబంధించి పట్టదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఈ వృద్ధ దంపతులు ఇప్పటికే చాలా విసిగి విసిగి వేశారున్నారు. ఇటు డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి సర్కిల్ ఆఫీస్ అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం కలెక్టరేట్ ఇవన్నీ తిరిగి విసిగి వేశారిన తర్వాత భూమి సమస్యనైనా పరిష్కరించండి ఇక మాకు ఓపిక లేదు కాబట్టి మాకు కారుణ్య మరణాన్నైనా ప్రసాదించండి అని కూడా వాళ్ళు ఈ రోజు నల్గొండ కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే భూ సమస్యలకు సంబంధించి స్థానికంగా పోలీసులు అదేవిధంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట మాత్రం అధికారులు న్యాయం ఎటువైపు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వైపు మాత్రం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చాలా హత్యలు కూడా జరిగాయి. మా మాడుగులపల్లి మండలానికి సంబంధించి భూ హత్యలు కూడా జరిగాయి. అయితే వీళ్ళు వృద్ధ దంపతులు కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరనే ఒకే ఒక ఉద్దేశంతో లంచాలు ఇచ్చుకుంటూ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటూ పోలీసులకు లంచాలు ఇచ్చుకుంటూ మాది మాకు కాకుండా చేస్తున్నారని కూడా ఈ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. సాయి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక భూ సమస్య కోసం కారుణ్య మరణాన్ని కోరడం అనేది మాత్రం కొంత జిల్లాలో సెన్సేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన భూమిని వాళ్ళకి ఇవ్వాలని కూడా ఇటు ప్రజాసంఘాలు అదేవిధంగా వ్యక్తులు కోరుతున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.